హాయ్ అండి, వెల్కమ్ టు వంటింటి పుస్తకం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇవాళ నేను అక్షయ తృతీయ గురించి నాకు తెలిసిన కొంత స్టోరీ చెప్తున్నాను. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసిన ఏ వ్రతమైన, జపమైన, హోమమైన, దానములేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయం అన్నట్టే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈనాడు తృతీయ తేదీ బ్రహ్మతో కలిసి ఉంటుంది, అందుకే విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మాచరణ ఆచరించినా కూడా తత్సంబంధ ఫలం అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు, అందుకే దీనిని అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు అక్షతోదములతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏవి బ్రాహ్మణులకు దానం ఇచ్చి మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా బ్రహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే 12 మాసాల్లో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితం కలిగి అంత్యమున ముక్తిని పొందగలరు. అక్షతల అంటే ఏమాత్రం విరగని, పగులు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యం నుండి కావచ్చు, గోధుమ ధాన్యం నుండి కావచ్చు, ఎవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నం లేదా అక్షతాహారం అంటారు. శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చేయ దాన ధర్మాల్లో అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెబుతుంది. ఈనాడు దానం ధర్మం చేయటే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో కృత దేను దానం చేసిన వారి ఫలితం ఇంతింత కాదు. సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారం రత్నముతో కూడి చిత్రహంసలతో కూడిన విమానంలో తన పితృదేవులతో కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మలోకంలో విరాజులను, తర్వాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మణుడై ముక్తిని పొందుతాడు. అలాగే యథావిధిగా గోదానం చేసిన వాడు గోరోము సంఖ్యము ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకంలో విరాజిల్లే. తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగానది ఒడ్డున వేదవీధుడైన బ్రహ్మణునకు కపిల గోదానము చేసినచు నరకములోనున్న తన పితులందరూ స్వర్గాన్ని చేరేదరు. అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివసించి భూమి మీద పుట్టి సప్తద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరి శంఖాది నినాదములచే మేల్కొల్పబడతాడు. సర్వధర్మ పరాయణుడైన సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితులందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితులందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఞాని అయి ఆ విద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్యఫలములెన్నో చెప్పబడినవి. ఈ తిథి నాడు 16 మాష మితమగు అంటే 16 మినపగుండ్ల ఎత్తు ఉన్న స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన
వాని ఫలము అక్షయము. వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమాను డగును. అక్షయ తృతీయ కథ సమాప్తం. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.